కిలాడి అత్త చలాకీ కోడలు 26వ భాగం. ఒకవైపు సుబ్బు కనకం పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. సూరమ్మ యామిని పెళ్లి బట్టలు నగలు అంటూ రోజుకో షాపింగ్ చేస్తూ చాలా హడావుడి చేస్తున్నారు. బయట అమ్మలక్కలందరూ చూడండి ఈ విడ్డూరం పాపం ఆ ధన మీద లేనిపోని నిందలు వేసి బయటికి తరిమేసింది కిలాడి సూరమ్మ. ఇప్పుడు మేనకోడలనిచ్చి రెండో పెళ్లి చేయడానికి రెడీ అయింది. అవునక్క ఆ ధనని తన్ని తరిమేశారు లేదంటే గుట్టు చప్పుడు కాకుండా లేపేసి తీసుకెళ్ళి ఏ సముద్రంలో పడేశారో ఎవరికి తెలుసు. అవునే రాజమ్మ అంత మాత్రపుదే ఈ సూరమ్మ పాపం ధన తల్లిదండ్రులు నిజం తెలియక తమ బిడ్డ ఇక్కడ భర్తతో సంతోషంగా ఉంది అనుకుంటున్నారు. ఎంతకాలం దాస్తారక్క ఈ నిజాన్ని తెలిసిన రోజున ఊరుకుంటారా ఏంటి మక్కెలు ఇరక్కొట్టి బొక్కలో తోయించరు. అమ్మా అంత తేలిగ్గా పట్టుబడే రకం కాదు రాజమ్మ ఈ సూరమ్మ మహా తెలివైంది ఎన్ని జిమ్మిక్కులైనా చేసి తప్పించుకుంటుంది చూస్తూ ఉండండి. ఏమోలే అక్క పాపం ధన తల్లిదండ్రులు మాత్రం ఏం చేయగలరు బిడ్డను పోగొట్టుకున్న బాధలో. అవును రాజమ్మ ఇలాంటి అత్తలున్నంతకాలం తన లాంటి కోడళ్ళకు కష్టాలు తప్పవు అంటూ ధనపై జాలిగా 4 సానుభూతి మాటలు పలుకుతూ వారిలో వారే ఒకరినొకరు ఓదార్చుకుంటూ అందరూ ఒకచోట కూడి సొల్లు కబుర్లు చెప్పుకోసాగారు. యామిని ప్రసాద్ గదిలో కూర్చుని పెళ్లి ఖర్చుల గురించి ఎవరెవరిని ఇన్వైట్ చేయాలి ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ఎక్కువ కాస్ట్ పెట్టి రెడీ చేయించాలి పెళ్ళి చాలా చాలా గ్రాండ్గా చేయాలి అని ఇంకా చాలా చాలా విషయాలు చర్చించుకుంటున్నారు. ఇందులో ఎవరితోనో వాదులాడుతున్నట్టు వారి చెవిన పడింది. ఏమండి మన అమ్మాయి ఎవరితోనో పోట్లాడుతుంది వినండి అంది యామిని. అవును యామిని చూద్దాం పదా అని కనకానికి దగ్గరగా ఒక చోట నక్కారు. చూడు సురేష్ మా బావతో నా పెళ్లి ఫిక్స్ అయింది ఇప్పుడు నీతో రావడం నా వల్ల కాదు ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయి. నీ దగ్గర 100 కోట్లు కాదు కదా 100 కోట్లు ఉన్న నా బావను విడిచే ప్రసక్తే లేదు. అవును నిజమే మనం గాఢంగా ప్రేమించుకున్నాం కానీ అప్పుడు మా అమ్మ నాన్న నీ ప్రేమని మర్చిపోమ్మని నా చేత ఒట్టు వేయించుకున్నారు లేదంటే వాళ్ళు చనిపోతామని చెప్పారు. అందుకే సురేష్ నీతో కలిసి బ్రతికే అదృష్టం నాకు లేదు నీ ఆస్తి అనుభవించే అదృష్టం మా వాళ్ళకి లేదు. ఎవరో ఒకరు మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో ఇక ఈ డిస్కషన్ ఇంతటితో వదిలేద్దాం ఉంటా బాయ్ సురేష్ అని ఫోన్ కట్ చేసింది కనకం. ఏంటండి కనకం ఎవరితో మాట్లాడుతుంది 100 కోట్లు 100 కోట్లు అంటుంది ఎవరా సురేష్? అదే అమ్మి మన అమ్మాయి ప్రేమించిన వ్యక్తి అనుకుంటా సురేష్ అంటే. అవునా వాడిప్పుడు ఎందుకు కాల్ చేశాడు అసలు విషయం ఏంటో అడిగి చూద్దాం అంది యామిని. ఇద్దరు కనకం దగ్గరకు వచ్చారు. కనకం ఫోన్ మాట్లాడి తన గదిలో ఏదో ఆలోచిస్తూ దిగులుగా కూర్చుంది. కనకం తల్లిదండ్రులు ఇద్దరూ కనకం గదిలోకి వస్తూ అమ్మా కనకం ఏం చేస్తున్నావు తల్లి? అమ్మా నాన్న అంతా విన్నారన్నమాట ఏది వినాలనే నా ఈ ప్రయత్నం రండి రండి అని మనసులో అనుకుని అమ్మా నాన్న ఏంటి ఇద్దరు ఒకేసారి వచ్చారు? అబ్బే అదేం లేదు తల్లి ఊరికే ఏం చేస్తున్నావా అని వచ్చావు. అరే ఏంటమ్మా 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని దిగాలుగా కూర్చున్నావు అంది యామిని. అదేం లేదమ్మా మీకు నచ్చినట్టే చేస్తున్నాగా. అది కాదు తల్లి నీ పెళ్లి విషయం తెలిసి ఆ సురేష్ ఏమైనా ఫోన్ చేసి విసిగిస్తున్నాడా ఏంటి? అదేం లేదమ్మా నాకెవరూ ఫోన్ చేయలేదు నువ్వు ఇందాక సురేష్తో మాట్లాడుతుండగా మేము విన్నాం నిజం చెప్పు కనకం అని గద్దించాడు కనకం తండ్రి ప్రసాద్. కనకం ఒక్కసారిగా ఉలిక్కిపడి భయపడుతూ కంటతడి పెడుతూ పొడి పొడిగా అవును నాన్న సురేష్ ఫోన్ చేశాడు. ఎందుకంట అసలు నువ్వెందుకు కాల్ లిఫ్ట్ చేసావు? లేదు నాన్న అతని నెంబర్ నేను బ్లాక్ చేశాను అతను మరో నెంబర్ నుండి కాల్ చేశాడు లిఫ్ట్ చేయక తప్పలేదు. ఏంటి కబుర్లు చెబుతున్నాడు 100 కోట్ల గురించి ఏదో చెబుతున్నట్టున్నాడు? అవును నాన్న అన్నట్టు చెప్పడం మర్చిపోయాను సురేష్కి ఫారెన్ లాటరీ తగిలిందంట అంతా ఇంత కాదు ఏకంగా 100 కోట్లు. యామిని ఆ మాటకు వామ్మో 100 కోట్ల అంటూ దిమ్మ తిరిగి సొమ్మసిల్లు కింద పడిపోయింది. అయ్యో అయ్యో యామిని అని కంగారు పడుతూ ఒక గ్లాసు నీళ్లు మొఖాన కొట్టి తట్టి లేపాడు ప్రసాద్. ఏమైందే ఉన్నట్టుండి అలా పడిపోయావు? నాన్న కోట్లు అనేసరికి అమ్మకు దిమ్మ తిరిగింది. అవునే ఇదంతా నిజమేనా కనకం నిజంగా అతనికి లాటరీ తగిలిందా అంది యామిని మొహం తుడుచుకుంటూ. కోట్లు లేవు ఏమీ లేవు మన కనకాన్ని మరలా ముగ్గులోకి దించడానికి ప్లాన్ వేస్తున్నట్టున్నాడు. అదేం లేదు నాన్న అతనికి నిజంగా డబ్బులు వచ్చాయి ఇదిగోండి అమౌంట్ చెక్ కూడా నాకు వాట్సాప్ చేశాడు చూడండి అని చూపించింది. ఆ ఇమేజ్ చూడగాని యామినికి మళ్ళీ కళ్ళు తిరిగాయి. ప్రసాద్ ముందు జాగ్రత్తగా గ్లాసు నీళ్లు దగ్గర పెట్టుకుని ఎప్పటికప్పుడు యామిని ముఖాన నీళ్లు చల్లుతూ ఉన్నాడు. సరే ఇంకేం చెప్పాడు కనకం అన్నాడు తండ్రి ప్రసాద్. ఇంకా నాన్న నేను బావా పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పాను పాపం దానికి చాలా బాధపడ్డాడు సురేష్. నాన్న ఇంకేమన్నాడంటే
కనక, నేను ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇప్పుడైనా నువ్వు వస్తానంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అన్నాడు. త్వరలో నేను ఒక ఫార్మా కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాను అని కూడా చెప్పాడు. 10 కోట్లు పెట్టి సిటీలో ఒక పెద్ద విల్లా కూడా కొన్నాడంట. మంచి లగ్జరీ కార్ మెయింటైన్ చేస్తున్నాడు. అన్ని ఫొటోస్ నాకు పంపించాడు. చూడండి, సురేష్ చాలా అందంగా ఉన్నాడు కదా నాన్న. ఏం చేద్దాం, మై బ్యాడ్. ఎంతో ఇష్టంగా ప్రేమించిన వ్యక్తి, అంతకు మించి బాగా ఆస్తిపరుడు. సుఖపడే యోగం నాకు లేదులే నాన్న. నువ్వేమో భావనే చేసుకోవాలని మాట తీసుకున్నావు. అవును, మరి భావనే చేసుకోవాలి. మరి మాకు తెలియదు కదా అతను ఇంత మంచి పొజిషన్లో ఉంటాడని. లేకపోతే అతనికి ఇచ్చే చేసేవాళ్ళం అన్నాడు ప్రసాద్. ఇంకా ఏమన్నాడు తల్లి? ఇప్పుడు అతను ఏం చెప్పి ఏం లాభం నాన్న, మన చేయి దాటిపోయాక. పర్లేదు, చెప్పమ్మా. అయితే వినండి, త్వరలో ఫార్మా కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాడని చెప్పా కదా. మీరు గనక మా పెళ్ళిని ఒప్పుకుంటే దానికి మిమ్మల్ని చైర్మన్ని చేస్తానన్నాడు. అంతేకాదు మన అప్పులన్నీ తీర్చేస్తానన్నాడు. అతను మన దగ్గర కట్నం అడక్కపోగా మనకే ఎదిరిచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు నాన్న. దాంతో యామినికి మనసులో బోరెడంత ఆశ పుట్టింది. మరి దానికి నువ్వేం సమాధానం ఇచ్చావు అన్నాడు ప్రసాద్. నేను చచ్చినా ఒప్పుకోనన్నాన్నాన్న. నా తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను జవదాటనన్నాను. అతను నాకెన్ని ఆఫర్స్ ఇచ్చినా కూడా నేను భావనే చేసుకుంటానని ఖరాఖండిగా చెప్పేశాను నాన్న. అదేంటే పిచ్చిదైనా, ఈ సుబ్బుగాడిని పెళ్లి చేసుకుని నువ్వు వాడితో ఆ పొలంలో పడి మట్టి విసుక్కుంటావా ఏంటి? అదేంటమ్మా అలా అంటావు? బావకు నన్నిచ్చి చేయడానికే కదా. మీరు చక్కటి కాపురంలో నిప్పులు కోశారు. అత్తయ్యకు బావు మీదన్న అమితమైన ప్రేమను అడ్డం పెట్టుకుని అత్తయ్యని రెచ్చగొట్టి పాపం తనని వెళ్ళగొట్టేలా చేశారు. అన్యాయం అమ్మా. అవునే యామిని, అమ్మాయి చెప్తుంది కూడా కరెక్టే. వద్దులే, మరి అక్క దగ్గర నా మాట పోద్ది. కనకాన్ని సుబ్బు పిచ్చి చేద్దాం సరేనా? మీరు కాసేపు గమ్మునుంటారా? చూడు కనక, ఎవరైపోతే నాకేంటి? ముందు మనం కష్టపడకుండా సుఖంగా ఉండటం నాకు ముఖ్యం. దానికోసం అవసరమైతే ఎన్ని కాపురాలైనా కూల్చాలి. అదే నా పాలసీ. అమ్మా అన్యాయం, నేను ఒప్పుకోను. ఉసేయ్ ఉసేయ్ కనకం, వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకుంటున్నావు. నా మాట విను, అయినా ఆ సుబ్బుని నువ్వు ఎప్పుడూ ప్రేమించలేదు. మరెందుకు నీకు అంత బాధ? నువ్వు ఇష్టపడ్డ వ్యక్తికిచ్చే పెళ్లి చేస్తామంటున్నాంగా. మరి బావా? బావాలేదు, కోవాలేదు. మరి అత్తయ్య? అదో పిచ్చిది, తమ్ముడి మీద వల్లమాలిన ప్రేమతో సొంత కొడుకు జీవితాన్ని నాశనం చేసింది. దాని కర్మను అదే అనుభవించని మనకెందుకు? ఇక్కడి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించండి. కనకం మనసులో సంతోషంతో పొంగిపోతూ ఎగిరి గంతేసినంత పని చేసింది. ఈ సంతోషాన్ని వెంటనే ధన, బావ, ఇంకా నా సురేష్తో పంచుకోవాలి. సరేమ్మా మీ ఇష్టం, ఇక నేను కాదనేదేముంది, నా బంగారం. తల్లిదండ్రులంటే ఎంత అభిమానమే నీకు. సరే పదండి, మనం ఏం చేయాలనేది ఆలోచించుకుందాం. అన్నట్టు కనుక ఆ సుప్పుకి కొంచెం దూరంగా ఉండు. ఊరికే రాసుకు పోసుకుని తిరగ మాకు. మా అల్లుడి గారు సురేష్కి కొంచెం టచ్లో ఉండు. అలాగే మేమడిగామని చెప్పు. సరేమ్మా అలాగే చెప్తా, ఇప్పుడే ఫోన్ చేస్తా. వెంటనే సుబ్బుకు కాల్ చేసింది కనకం. హలో బావా, ఎక్కడా? నేను తన దగ్గర ఉన్నా కనకం. బావా మన ప్లాన్ సక్సెస్. నువ్వు చెప్పింది చెప్పినట్టే జరిగింది. అమ్మా నాన్న మన ప్లాన్లో పడిపోయారు. వాళ్ళకున్న ఈ డబ్బు పీచి ఎంతటి నీచానికైనా దిగజారుస్తుందని నిరూపించారు బావా. ఒకవైపు నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతున్నానన్న సంతోషం, మరోవైపు ఇలాంటి తల్లిదండ్రులకు ఎందుకు పుట్టానా అన్న బాధ మరోవైపు. చా కనకం, ఏం మాటలవి? అత్తయ్య మామయ్య కూడా చాలా మంచివారు. వారు చేసే ప్రతి పని కూడా నీ సుఖం కోసమే కదా. కాకపోతే నీకు మంచి చేయాలని అడ్డదారులు తొక్కుతున్నారు. అంతే, వారి మంచితనాన్ని కూడా నేను వెలికితీస్తాను, చూస్తూ ఉండు. థ్యాంక్స్ బావా. వాళ్ళు నీ పట్ల ఇంత అన్యాయంగా ప్రవర్తించినా కూడా వారిని సమర్థిస్తున్నావు. సుబ్బు పన్నిన పన్నాగంలో కనకం తల్లిదండ్రులు చిక్కుకున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో మై స్టోరీ.